షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అనుపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రబీ పంటలో ఉభయ గోదావరి జిల్లాలో రైస్ మిల్లులకు నగదు చెల్లించిన రైతులకు డబ్బును తిరిగి ఇవ్వాలనే డిమాండ్తో తెలుగుదేశం పార్టీ పంట ముగిసింది, పరిహారం ఇవ్వండి కార్యక్రమం ద్వారా రైతు నష్ట సమాచార సేకరణ కార్యక్రమం 16 నుండి 24 వరకు జరుగుతుంది. నగదు చెల్లించిన రైతుల దగ్గర నుండి వివరాల సేకరణ గురించి అనపర్తి నియోజకవర్గ జిల్లా మండల రైతు కమిటీ సభ్యులు ముఖ్య నాయకులతో సమావేశమై విధి విధానాలను చర్చించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, సత్యబాబు, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ చిన్నబాబు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు ఉపాధ్యక్షులు సత్యబాబు మహేష్, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బుల్లిదొర, రంగంపేట మండల పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, మండల మరియు గ్రామ తెలుగు రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రైతు విషయంలో గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో రైతు విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కీలకమైన నిర్ణయం ఏంటంటే ఇటీవల రబీ పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి శ్రమించి పంట పండించిన రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం తిరిగి ప్రభుత్వానికి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కొన్ని గ్రామాల్లో రైతుల దగ్గరికి పర్యటన చేసినప్పుడు ముఖ్యంగా బలభద్రపురం గ్రామంలో ఒక మహిళా రైతు చెప్పడం జరిగింది, పుస్తలు అమ్ముకొని రైస్ మిల్ దగ్గర డబ్బులు జమ చేయడం జరిగింది అని. ఈ విధమైన ఇబ్బందులు రైతులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా తేమ శాతం పేరు చెప్పి నూక పేరు చెప్పి రైస్ మిల్ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. అంటే ఏదైతే సిఎంఆర్ కింద ధాన్యం కొనుగోలు చేశారో వారి దగ్గర ఆ విధంగా ముందు డబ్బు కట్టించుకొని ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. నేరుగా రైతుల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు పర్చేజ్ చేసిన దగ్గర బస్తాకు 200 రూపాయలు 300 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడం జరిగింది. ఏ విధంగా అయినా రైతుకి పూర్తి స్థాయిలో మద్దతు ధర దొక్కకుండా ఈ ప్రభుత్వం కుట్ర పన్ని రైతు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దానిపైన తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన చేసి రైతుల్ని పరామర్శించడం, రైతులకు సంఘీభావంగా తణుకు దగ్గర ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభ నిర్వహించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వరి రైతాంగం ఎంతమంది ఈ విధంగా నష్టపోయారో అంటే తిరిగి డబ్బులు చెల్లించడం కానీ నేరుగా ధాన్యం అమ్ముకున్నప్పుడు రేటు తగ్గి ధాన్యానికి మద్దతు ధర దక్కకపోయిన పరిస్థితిని కానీ దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా నష్టపోయిన రైతులందరికీ ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని వాళ్ళ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి చెల్లించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి తప్పనిసరిగా న్యాయం చేస్తూ ఆ డబ్బులు మేము తిరిగి చెల్లిస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం రైతుల వివరాలు తీసుకోవడం కోసం రైతు ఏ రైతు ఎంత మేర నష్టపోయాడనే వివరాలు తెలుసుకోవడం కోసం గ్రామాన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక ఫారం ఫిల్ చేసి రైతు పేరు, రైతు వివరాలు, ఎంత మేర సాగు చేశాడు, ఈ విషయాలన్నీ, ఎంత మేర డబ్బు కట్టారు లేదా ఎంత మేర ధాన్యం కొనుగోలు నష్టపోయారు అనే విషయాలన్నీ క్రోడీకరించి ఆధార్ నెంబర్తో సైతంగా మేము ఈ వివరాలు సేకరించి గ్రామాల వారీగా దాన్ని నియోజకవర్గ వారికి సేకరించి జిల్లాల వారీగా సేకరించి 16 నుంచి 24 వరకు ఈ గ్రామాల్లో ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపడతాం. 26
మా దగ్గరికి వచ్చిన సమాచారం మేరకు ఈ గ్రామంలో ఇంతమంది రైతులు ఇంతమేర నష్టపోయారు, దీన్ని తిరిగి చెల్లించండి అని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. దాన్ని రకరకాల ఉద్యమాల రూపంలో చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం చెల్లించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం రైతులకు ఈ డబ్బు తిరిగి చెల్లిస్తుంది అనేది కూడా స్పష్టం చేస్తామన్నా. కాబట్టి రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ వచ్చి మీరు ఏ విధంగా డబ్బు చెల్లించారు, ఏ విధంగా డబ్బు నష్టపోయారు అనేది వివరాలు మాకు ఇచ్చి మాకు ఈ పోరాటానికి సహకరించమని, రేపు భవిష్యత్తులో ఈ కార్యక్రమం కూడా మీకు కూడా ఉపయోగపడే మీ ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.